ట్రాన్స్ఫర్ అయితే ఉందో ఆ పథకాన్ని అమలు చేయాలని వాళ్ళు కూడా మాకు సూచించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మన కేంద్ర మంత్రి గారిని కలిసినప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చారు. సమయం తక్కువ ఉంది కాబట్టి మొదటి విడతలో అంటే ఈ దీపావళికి మేము ఇస్తున్న ఈ కానుకల భాగంగా దీనికి మాత్రం ఆ పద్ధతి అవలంబిద్దాం. వచ్చే నెక్స్ట్ సిలిండర్ స్టేజ్ కల్లా ఖచ్చితంగా ఈ వెసులుబాటు కల్పించి డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి నిధులు అందే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. దానికి అన్ని విధాలుగా మా అధికారులందరూ కూడా సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 31 నుంచి మార్చి 31 లోపు ఈ మొదటి సిలిండర్ ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. ఈ వెసులుబాటు ఎందుకు కల్పించామంటే కొన్ని గృహాల్లో ఖాళీ సిలిండర్ లేకపోతే అనవసరంగా తొందరపడి మీరు తీసుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ 4 నెలల్లో మీరు ఎప్పుడైనా కూడా మీరు మార్చి 31 లోపు అంటే ఆర్థిక సంవత్సరం ఈ మార్చి 31 వరకు ఉంది కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు ఎప్పుడైనా మీరు నమోదు చేసుకోవచ్చు. మీకు ఆ గ్యాస్ బుకింగ్ చేసుకోగానే మీకు ఆ డెలివరీ చేస్తాం. అదేవిధంగా 2వ విడత ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు ఆ సమయంలో కూడా ఎందుకంటే సంవత్సరానికి మనం 3 సార్లు ఇస్తున్నాం కాబట్టి 4 నెలలను దాన్ని విభజించుకుని మొదటి 4 నెలలు అంటే ఏప్రిల్ 1 నుంచి 31 జూలై వరకు 2వ సిలిండర్ కోసం అంటే ఆ సంవత్సరంలో మొదటి సిలిండర్ కోసం ఎవరైనా కూడా బుక్ చేసుకోవచ్చు ఆ టైంలో. దాని తర్వాత ఆగస్ట్ 1 నుంచి నవంబర్ 30 వరకు, చివరిది 3వది డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకు. దీనికి సుమారు ప్రాథమిక అంచనాలు 2684.75 కోట్ల రూపాయలు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అవుతాం. ప్రాథమికంగానే ఎందుకంటున్నానంటే ఆ సంఖ్య పెరుగుతుంది, ఖచ్చితంగా తగ్గదు. ఎందుకంటే ఎక్కువ మంది కనెక్షన్స్ తీసుకున్నారు కాబట్టి ఎవరికైనా మాకు చేరలేదు లేకపోతే మాకు ఇబ్బందిగా ఉంది మాది నమోదు కాలంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసామండి, 1967. సో 31 తర్వాత మీకు గ్యాస్ సిలిండర్స్ ఒక డెలివర్ కాకపోయినా మీది నమోదు కాకపోయినా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక భరోసా కల్పిస్తున్నాం. ఇమ్మీడియట్గా స్పందించే విధంగా మా శాఖ నుంచి మేము సిద్ధంగా ఉంటాం. ఎప్పుడు కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఆయిల్ కంపెనీస్ కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఒకేసారి ఎక్కువ మంది వచ్చినా వాళ్ళు డెలివర్ చేయలేరు కాబట్టి ఈ 3 నెలలు 4 నెలలు సమయం మనం కేటాయించుకోగలిగాం. మీకు నచ్చిన విధానంలో తగిన సమయంలో మీరు ఆ బుకింగ్ చేసుకుంటే మీకు ఆ డెలివరీ 100% మీకు అందే విధంగా మేము అందిస్తాం. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే బుక్ చేసుకున్నప్పుడు మీకు ఆయిల్ కంపెనీస్ నుంచి ఆ అమౌంట్ మీరు ఎప్పుడైతే బ్రేకప్ వస్తుందో మొత్తం ఆ అమౌంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ సబ్సిడీ అమౌంట్ ఏ టెక్నికల్